ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక్కొక్క మనిషికి ఒక్కో చరిత్ర ఉంటుంది, అట్లనే ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది, అంతేకాదు ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే గనక తెలంగాణ గురించి చెప్పాలంటే ఎంతో చరిత్రతో కూడుకున్నది మన తెలంగాణ రాష్ట్రం. అయితే పూర్వకాలంలో తెలంగాణ ఎట్లా ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది, తెలంగాణకు సంబంధించిన చరిత్ర ఏంటి, ఇవాళ తెలుసుకుందాం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనతో తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడడానికి తెలంగాణ చరిత్ర పుస్తక రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మనతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం. సంతోషం. ముందుగా తెలంగాణ గురించి మనం ఈ జనరేషన్కి అందించాలంటే గనక పూర్వకాలంలో అంటే చాళుక్యుల కాలంలో కానీ అప్పటి నుంచి తెలంగాణ చరిత్ర ఉండేటి, అప్పటి పరిస్థితులు ఎట్లా ఉండేటి, ఎవరెవరు పాలించారు, ఒకసారి మీ మాటల్లో. తెలంగాణకి చాలా ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉన్నది. చాలా కాలం క్రితం అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణకు చరిత్ర లేదనే అపోహ ఒకటి ఉండేది. కానీ నాలాంటి పరిశోధకులు అనేక మంది పరిశోధనలు చేసి తెలంగాణకు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర, ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉందని నిరూపించారు. అందువల్ల తెలంగాణ చరిత్ర క్రీస్తు పూర్వం 150 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. అంటే తొలి పాతరాతియుగం దగ్గర నుంచి తెలంగాణకు చరిత్ర ఉన్నది. అంటే తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో 150,000 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆనాటి ఆదివ మానవుని అవశేషాలు పురావస్తు ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆధారాలు లభించినవి. వాటి ఆధారంగా తొలిరాతి యుగం, మధ్యరాతి యుగం, మలిరాతి యుగం, కొత్త రాతి యుగం, అట్లాగే లోహయుగం. అప్పటిదాకా తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీటికి సంబంధించినటువంటి అవశేషాలు మనకు లభించినవి. అయితే తెలంగాణకు ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర, ఇంత సుదీర్ఘమైనటువంటి సంస్కృతి ఉండడానికి కారణం ఏమిటి అంటే తెలంగాణ భౌగోళికంగా ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నది మొత్తం భారతదేశంలో. ఇది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, పశ్చిమ భారతదేశం నుంచి తూర్పు భారతదేశానికి మార్గ మధ్యంలో ఉన్నది. అంటే ఈ పశ్చిమ భారతాన్ని తూర్పు భారతాన్ని కలిపేటటువంటి ఒక మార్గం ఆనాడు ప్రాచీన కాలంలో ఉండేది. ఆ మార్గ మధ్యంలో తెలంగాణ ఉన్నది. అదేవిధంగా పశ్చిమ భారతం నుంచి ఇవాళటి విజయవాడ మచిలీపట్నం రేవు దాకా, పశ్చిమంలో భరుకుచ్చర్ రేవు దగ్గర నుంచి తూర్పున మచిలీపట్నం రేవు వరకు ఉండేటటువంటి మార్గ మధ్యంలో తెలంగాణ ఉన్నది. అందువలన ఈ మార్గ మధ్యంలో ఉండడం వల్ల అనేక నాగరికతలు, అనేక సంస్కృతులు ఇక్కడ విలసిల్లినాయి. అయితే లోహయుగం నాటికి ఇనుము అనేది కనుక్కున్న తర్వాత స్థిర వ్యవసాయం రావడం, స్థిరమైనటువంటి గ్రామాలు ఏర్పడడం, దాని ద్వారా పట్టణీకరణ జరిగింది. పట్టణీకరణ జరిగినందువలన మనకు ఒక నాగరికత అనేది ఏర్పడింది. అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో 16 జనపదాలు ఉండేవి. అంటే 16 జనపదాలు ఉండేవి. ఈ 16 జనపదాల్లో దక్షిణ భారతంలో ఉన్న ఒకే ఒక జనపదం అష్మక జనపదం. ఈ అష్మక జనపదం తెలంగాణ భూభాగంలో ఉన్నది. ఒకే ఒకటి, అది కూడా తెలంగాణ భూభాగంలో ఉన్నది. అంటే ఈ 16 జనపదాలుగా పేర్కొనబడేటప్పటికీ దక్షిణ భారతదేశంలో ఒకే జనపదం, అది తెలంగాణలో ఉన్నది. ఈ అష్మక జనపదం తెలంగాణలో ఉన్నట్టుగా మనకు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి బౌద్ధ జాతకథల్లోనూ పురాణాల్లోనూ వీటన్నింటిలో కూడా ఈ అష్మక జనపదం యొక్క ప్రస్తావన ఉన్నది. అంటే విదర్భ రాజ్యానికి దక్షిణంగా, విదర్భ అంటే ఇప్పటి మహారాష్ట్ర తూర్పు భాగమైనటువంటిది, అంటే గోదావరి దాటగానే వచ్చేటటువంటి ప్రాంతం ఈ అష్మక రాజ్యం. ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి ఉన్నట్టుగా
ఈ షోడశ జనపదాల్లో దీని పేరు ఉండడమే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వివిధ గ్రంథాల్లో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణకు మొట్టమొదటి రాజ్యం ఈ అష్మక జనపదం అనే రాజ్యం. భారతదేశం మొత్తంలో మొట్టమొదటగా నాణాలు వేసినటువంటి వాడు ఈ గోపద. అంటే ఉత్తర భారతదేశంలో మగధ సామ్రాజ్యంలో కూడా లేనప్పుడు ఇక్కడ తెలంగాణలో ఈయన మొట్టమొదటిసారిగా భారతదేశంలో నాణాలు వేసినాడు. ఈ గోపద తర్వాత వాళ్ళ వారసులు కం వయాస, సిరి వయాస, నారణ ఇలాంటి వాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలించినట్టుగా ఆ మట్టి పొరల్లో లభించినటువంటి నాణాల ఆధారంగా, అంటే పైపొరలో లభించినటువంటి వాడు ఇటీవల రాదు, ఆఖరికి కింది పొరల్లో లభించినటువంటి రాదు, పూర్వపు వాడు. కాబట్టి ఆ నాణాలు లభించినటువంటి పొరల్ని బట్టి ఆ రాజుల యొక్క కాలాన్ని కూడా చరిత్రకారులు నిర్ధారించింది. కాబట్టి మనకు మొదటి రాజులు వాళ్ళు. నాణాలు వచ్చాయి కాబట్టి ఆర్థిక పరిస్థితులు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు. ఎప్పుడైతే మనకు స్థిర వ్యవసాయం వచ్చింది, అంటే ఇనుము వచ్చిందో, ఇనుము రాకముందు పోడు వ్యవసాయం ఉండేది. ఇప్పటికి కూడా పోడు వ్యవసాయం కొన్ని చోట్ల ఉన్నది. అంటే ఈ సంవత్సరం ఇక్కడ పంట వేస్తే వచ్చే సంవత్సరం దాన్ని విడిచిపెట్టి ఇంకో చోట, అంటే నిరంతరం చరించేవాళ్ళు. ఒక చోట వ్యవసాయం ఒక చోటనే ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైతే స్థిర వ్యవసాయం వచ్చిందో గ్రామాలు వచ్చినాయి. అప్పటిదాకా గ్రామాలు ఎప్పటికప్పుడు ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట, ఎప్పుడు నిరంతరం మారుతూ ఉండేవి. ఎప్పుడైతే ఒకే చోట భూమిని చేయడం మొదలైందో ఒకే చోట గ్రామాలు వచ్చినాయి. గ్రామాలు రావడంతో వ్యవసాయానికి అనుబంధంగా ఇతర వృత్తులు వచ్చినాయి. ఇతర వృత్తులకు అనుబంధంగా వ్యాపారం వచ్చింది. వ్యాపారం ఎప్పుడైతే వచ్చిందో వ్యాపార అవసరాల నిమిత్తం పట్టణాలు ఏర్పడ్డాయి. ఈ వ్యాపార అవసరాల నిమిత్తమే నాణాలు వచ్చినాయి. కాబట్టి నాణాలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వ్యాపారం కూడా ఉన్నట్టు లెక్క, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందినట్టు లెక్క, వ్యవసాయంలో ఎవరైతే ఆ పంట పండిస్తున్నారో పంట పండేదానికి వాళ్లకు మిగులు ఉన్నది అని కూడా లెక్క. కాబట్టి సమృద్ధిగా ఉంటేనే వాళ్లకు మిగిలితేనే వాళ్ళు అమ్మగలుగుతారు, అప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ నాణాలను బట్టి మనం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికి తెలంగాణలో వ్యవసాయం సమృద్ధిగా ఉండేది అనేది మనకు అర్థమవుతుంది. అయితే శాతవాహనులు మొట్టమొదటి రాజులని ఇంతదాకా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇంకొకటి కూడా చెప్పింది ఇప్పటిదాకా, శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అని. కానీ అమరావతి కాదు, ఈ కోటిలింగాలే శాతవాహనుల తొలిరాజు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి గోపరాజుల్లో చివరి రాజు ఎవరైతున్నారో ఆ రాజు నాణాలు శాతవాహనులో తొలిరాజు అయినటువంటి శ్రీముఖుడి యొక్క నాణాలు ఒకే దగ్గర దొరికినాయి. కాబట్టి కాబట్టి ఈ శ్రీముఖుడు ఈ గోపరాజుల్లో చివరి రాజు దగ్గర సామంతుడిగానో లేకపోతే అధికారిగానో పనిచేసి మళ్ళీ అతను స్వతంత్ర సామ్రాజ్యం కోటిలింగాల రాజధానినిగా స్థాపించిందని మనం చెప్పుకోవాలి. కాబట్టి తెలంగాణ చరిత్ర అంత సుదీర్ఘకాలం నుంచి ఉన్నది. అంతేకాకుండా తెలంగాణ అనే తొలి రాజధానులకు నిలయంగా కూడా ఉన్నది. ఇది దక్కన్ పీఠభూమిలో ఉంది కాబట్టి దక్కన్ పీఠభూమి వ్యవసాయానికి అనుగుణమైనటువంటిది. తీర ప్రాంతాలన్నీ కూడా తుఫాన్లతోటి బురదతోటి నిండి ఉండి అవి మానవ నివాసానికి యోగ్యంగా ఉండేవి కావు. దక్కన్ పీఠభూమి మానవ నివాసానికి ఒక భౌగోళికంగా వాతావరణ రీత్యా నివాసయోగ్యంగా ఉండేవి కాబట్టి ఇక్కడ నాగరికత వెలిసిల్లింది. తొలి రాజధానులు ఇక్కడి నుంచే వచ్చినవి. శాతవాహనులు అన్నారు, కాకతీయులు అన్నారు. కాకతీయుల పాలన ఎట్లా ఉండేది, అసలు వాళ్ళ పాలన ఎట్లా మొదలైంది తెలంగాణలో, ఆ పాలన తర్వాత ఎలా జరిగింది, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పుడు వాణిజ్య వ్యాపారాలు ఎట్లా ఉండేవి? అంటే ఇప్పుడు మనకు శాతవాహనుల తర్వాత, శాతవాహనుల కాలంలో మనకు చాలా విస్తృతమైనటువంటి వాణిజ్యం ఉండేది, వర్తక వాణిజ్యాలు ఉండేవి. అంటే శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి నాణాలను బట్టి
వివిధ రేవుల ద్వారా, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మచిలీపట్నం మొదలైనటువంటి రేవుల ద్వారా అటు శాతవాహన రాజ్యం పశ్చిమన బరుకుచ్చదాకా వ్యాపించి ఉన్నది కాబట్టి, అంటే ఇప్పటి మహారాష్ట్ర ప్రాంతం కూడా శాతవాహనుల పరిపాలనలో ఉన్నది కాబట్టి, ఇటు తూర్పున కూడా వీరి పరిపాలన ఉన్నది కాబట్టి, తూర్పు సముద్రం బంగాళాఖాతం నుంచి పశ్చిమ సముద్రం అరేబియా సముద్రం నుంచి శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం జరిగేది. కాబట్టి తెలంగాణలో ఆ ప్రాంత ఆ కాలానికి చెందినటువంటి రోము మొదలైనటువంటి దేశాల యొక్క నాణ్యాలు కూడా ఆ కాలం నాటివి లభించినవి. ఆ నాణ్యాలను బట్టి వ్యాపారం చాలా విరివిగా, విదేశీ వ్యాపారం విరివిగా జరిగేదని మనకు సాక్ష్యాలు లభిస్తున్నాయి. అయితే శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు వచ్చారు, ఇక్ష్వాకుల తర్వాత వాకాటకులు వచ్చిండ్రు, వాకాటకుల తర్వాత బాదామి చాళుక్యులు వచ్చిండ్రు, బాదామి చాళుక్యుల తర్వాత రాష్ట్రకూటులు, రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణ చాళుక్యులు, కళ్యాణ చాళుక్యుల తర్వాత కాకతీయులు వచ్చారు మనకు. అంటే మధ్యలో ఇంతమంది ఇన్ని రాజవంశాలు తెలంగాణను, చాళుక్య రాజవంశాల తర్వాత కాకతీయ వంశం మొదలు, ఇన్ని రాజవంశాలు పరిపాలించిన తర్వాత మనకు కాకతీయ రాజవంశం పరిపాలించింది. మళ్ళీ శాతవాహనుల తర్వాత విదేశీ వర్తకం దెబ్బతిన్నది. అనేక అనేక కారణాల వల్ల విదేశీ వ్యాపారం దెబ్బతిన్నది. మళ్ళీ కాకతీయుల కాలంలో మళ్ళీ విదేశీ వ్యాపారం బాగా విజృంభించింది. ఎందుకు అంటే కాకతీయుల కాలం వచ్చే నాటికి కాకతీయ సామ్రాజ్యం తెలంగాణ కేంద్రంగా మొత్తం ఆంధ్రదేశాన్ని జయించే విధంగా అభివృద్ధి చెందడానికి కారణం, అదేవిధంగా తెలంగాణ నుంచి మన ఆనాడు విదేశీ వర్తకం జరగడానికి కూడా కారణం ఏమిటంటే, కాకతీయులు వ్యవసాయ రంగంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెట్టారు. అంటే కాకతీయులు వాళ్లకు సామంతులుగా ఉన్నటువంటి రేచర్ల రెడ్లు, రేచర్ల వెలమలు, చెరుకు వంశీయులు, కందూరు చోడులు, వివిధ సామంత రాజులు వీళ్లతో పాటుగా అనేకమైనటువంటి చెరువులు తోపించారు, చెరువులు నిర్మించారు. ఓకే, మొట్టమొదటిసారిగా ఈ చెరువుల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాకతీయులు. అప్పటి వరకు కేవలం సహజంగా వర్షాధార పంటలతో మాత్రమే జీవించేవాళ్ళు. వర్షాధారం ఒక అనిశ్చితి కాబట్టి, ఒకసారి పడుతుంది ఒకసారి పడదు కాబట్టి, ఒక వ్యవసాయంలో ఒక నిశ్చిత పరిస్థితిని తీసుకురావాలని కాకతీయులు వారి సామంతులందరూ కూడా అనేక చెరువుల్ని నిర్మించారు. అవి గొలుసు కట్టు చెరువులు. ఒక చెరువు నుంచి ఒక చెరువు నిండితే ఇంకో చెరువులోకి, ఒక చెరువు నుంచి ఇంకో చెరువులోకి. అట్లా ఈ తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణతో పాటుగా వారి పరిపాలనలో ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా వాళ్ళు వందలాది వేలాది చెరువులు నిర్మించారు. అంతేకాకుండా కాకతీయుల కాలంలోనే మొట్టమొదటిసారిగా కొత్త గ్రామాలు నిర్మించారు. అందుకనే గణపతిదేవుడి పేరు మీద, రుద్రమదేవి పేరు మీద, ప్రతాపరుద్రుడి పేరు మీద, రుద్రదేవుడి పేరు మీద అనేక గ్రామాలు మనకు కనపడతాయి. ఆ పేరుతో ఉన్నటువంటి గ్రామాలు. అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక పక్క చెరువులు నిర్మించారు, మరొక పక్క అడవుల్ని నరికి కొత్తగా వ్యవసాయ భూముల్ని సాగులోకి తీసుకొచ్చారు. కొత్తగా వ్యవసాయ భూముల్ని సాగులోకి తీసుకురావాలి అంటే ఆ ప్రాంతంలో ఒక గ్రామం కావాలి. కాబట్టి ఆ ప్రాంతంలో గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రామం ఉండాలంటే ఆ గ్రామంలో 12 రకాలైనటువంటి వృత్తులు చేసేటటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి ఆ వృత్తులు చేసే వాళ్ళని పిలిపించి వాళ్లకు మాన్యాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ గ్రామాల్లో మాన్యాలు ఉంటాయి. చాకలికి, మంగలికి, కుమ్మరికి, వడ్రంగికి, కమ్మరికి, ఏ వృత్తుల వాళ్ళైతే ఉన్నారో ఆ వృత్తుల వారందరికీ మాన్యాలు ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతూ మాన్యాలు ఇచ్చినందువల్ల ఆ భూమిని నమ్ముకొని ఆ ఊర్లో వాళ్ళు ఈ అన్ని వృత్తులు చేసేవాళ్ళు నివసిస్తారు. అందువల్ల గ్రామం పెరుగుతుంది. వీటి వలన, వీటితో పాటు ఆనాడు కాకతీయులు ఒకవైపు వ్యవసాయాన్ని విస్తరిస్తూనే మరొక వైపు ఇనుప పరిశ్రమను బాగా అభివృద్ధి చేశారు. కాబట్టి ఇప్పుడు వరంగల్ చుట్టుపరి ప్రాంతాల్లో మనకు అనేకమైనటువంటి ఇనుప రజను గుట్టలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఇనుముని, ఇనుప పరిశ్రమని అభివృద్ధి చేసిన దానికి నిదర్శనంగా. కాబట్టి ఆ ఇనుప పరిశ్రమ వలన కూడా వ్యాపారం పెరిగింది ఒకవైపు, రెండో వైపు సైన్యానికి కావలసినటువంటి ఆయుధ సంపత్తి లభించింది. కాబట్టి ఆ ఆయుధ సంపత్తితో అనేక ప్రాంతాల్ని జయించి ఒక విశాలమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళు స్థాపించడానికి దోహదం చేసింది అది. రెండో వైపు ఈ
చెరువులు నిర్మించినందువలన వ్యవసాయం అభివృద్ధి చెందింది, పంటలు విరివిగా పండినాయి. ఆ పంటలు విరివిగా పండినందువలన వ్యాపారం పెరిగింది. వ్యాపారం పెరిగినందువల్ల మళ్ళీ విదేశీ వ్యాపారం విస్తరించింది. అది అన్నమాట. సార్, కాక నిజానికి కట్టడాలు చూసుకుంటే కనుక తెలంగాణ వ్యాప్తంగా ఏ కట్టడం చూసుకున్నా కానీ రామప్ప లాంటివి కానీ లేదంటే ఓరుగల్లు కోటకు సంబంధించి కానీ వెయ్యి స్తంభాల గుడి కానీ ఇంకా చాలా కట్టడాలున్నాయి. ఇవన్నీ కాకతీయుల కాలంలోనే ఈ కట్టడాలన్నీ జరిగినాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. సో వీటికి సంబంధించి ఏం మాట్లాడవచ్చు, ఎట్లాంటి చరిత్ర ఉంది కట్టడాలకు సంబంధించి? కాకతీయుల కంటే ముందు కూడా కట్టడాలు ఉన్నాయి. దేవాలయాల వ్యవస్థ ఇంకా చాలా ప్రాచీన కాలం నుంచి దేవాలయ వ్యవస్థ ఉన్నది. అంటే ఈ కట్టడాలంటే అవి రెండు రకాలు. ఒకటి దేవాలయాలకు సంబంధించినటువంటి కట్టడాలు, రెండు కోటలకు సంబంధించినటువంటి కట్టడాలు. మనకు రెండు ఈ కట్టడాలు అనేవి రెండు రకాలే కనిపిస్తాయి. దేవాలయాలకు సంబంధించినవి, రాజ్య రక్షణకు ఉపయోగించేటటువంటి కోటలకు సంబంధించినటువంటి. అయితే దేవాలయాలకు సంబంధించిన నిర్మాణాలైనా కోటకు సంబంధించిన నిర్మాణాలైనా ఎప్పుడూ నిర్మించడం విరివిగా నిర్మించడం సాధ్యమవుతుంది అంటే అప్పుడు సంపద సమృద్ధిగా ఉంటేనే నిర్మించడం సాధ్యమవుతుంది. కాకతీయుల కంటే ముందు అనేక రాజ్యాలు పరిపాలించినవి కానీ ఆనాడు వ్యవసాయం సరిగ్గా అభివృద్ధి చెందలేదు. కాబట్టి కాకతీయుల కాలం నాడు జరిగినంత నిర్మాణాలు అంతకుముందు జరగలేదు, జరిగినాయి, అసలు జరగలేదని కాదు, అంతకుముందు కూడా జరిగినాయి. కానీ ఈ కారణాల వల్ల కాకతీయుల కాలంలో ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి గుళ్ళు, గోపురాలు, అదేవిధంగా కోటలు విరివిగా నిర్మితమైనవి. ఈ కాకతీయులే కాకుండా కాకతీయ ఎప్పుడైనా ఒక చక్రవర్తిని అనుసరించి ఆ చక్రవర్తి కింద ఉన్నటువంటి సామంతులు చక్రవర్తులు లాగానే వాళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఎట్లా గుళ్ళు నిర్మించిందో వీళ్ళ కింద సామంతులుగా ఉన్నటువంటి రేచర రెడ్లు, చెరుకు రెడ్లు వీళ్ళు కూడా అదేవిధంగా గుళ్ళు నిర్మించారు. వీళ్ళు హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడి నిర్మిస్తే పిల్లలమరిలో రేచట రెడ్లు అదే డిటో అదే నమూనాలో రేచట రెడ్లు పిల్లమరిలో దేవాలయం నిర్మించారు. వీళ్ళు ఎట్లా చెరువులు తవ్విస్తే వాళ్ళు అట్లా చెరువులు నిర్మించారు. వీళ్ళు ఎట్లా కోటలు కడితే వాళ్ళు అట్లా కోటలు కట్టారు. అట్లా ఈ కాకతీయుల కాలంలో ఈ పంటలు సమృద్ధిగా ఉండడం వలన మనకు ఈ విరివిగా ఈ నిర్మాణాలు సాధ్యమైనవి. అందుకని ఇప్పుడు హనుమకొండ వరంగల్లో మూడు దశల్లో ఆ కోట నిర్మించారు. మట్టి కోట, రాతి కోట అని ఇట్లా మూడు వలయాలుగా వాళ్ళు నిర్మించగలిగారు. అది వ్యవసాయం సమృద్ధిగా ఉండడం వల్ల సాధ్యమైంది. అప్పట్లో భౌగోళిక పరిస్థితులు ఎట్లా ఉండేటివి, అట్లనే ప్రజల జీవన విధానం కానీ ఆ సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇవన్నీ ఎట్లా ఉండేటివి ఆ కాలంలో? ప్రజల జీవన విధానం ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైనా ప్రజల జీవన విధానం ఆనాటి వ్యవసాయ నాగరికతను అనుసరించి ప్రజల జీవన విధానం ఉంటుంది. మనకు శాతవాహనుల తర్వాత ఈ కాకతీయుల కాలం వచ్చేటప్పటికీ క్రమక్రమంగా ప్రజల యొక్క జీవన విధానం మారిపోతూ వచ్చింది. ప్రజల జీవన విధానంతో పాటుగా ప్రజల మతాల్లో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు అంటే శాతవాహనులకు ముందు బౌద్ధం ఉండేది, జైనం ఉండేది. ఆ తర్వాత అది ఇక్ష్వాకుల దాకా, విష్ణుకుండిల దాకా ఆ బౌద్ధ జైనాలు కొనసాగినాయి. విష్ణుకుండిల తర్వాత మార్పు వచ్చి ముఖ్యంగా చాళుక్యుల కాలంలో శైవం, వైష్ణవాలు వచ్చినాయి. అదే ఇప్పుడు కాకతీయుల కాలం వచ్చేటప్పటికీ కాకతీయుల తొలిరాజులు జైన మతస్థులు, మలిరాజులు శైవ మతస్థులు. అంటే ఒకటో బేతరాజు, గుండయ్య మొదలైనటువంటి వాళ్ళు జైన మతస్థులు. ఈ రుద్రదేవుడి దగ్గర నుంచి వీళ్ళు శైవ మతస్థులైనారు. కాబట్టి కాకతీయుల పేర్లు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఒకటో గుండె, రెండో గుండె, ఒకటో బేతరాజు, రెండో బేతరాజు, ఒకటో ప్రౌఢరాజు, రెండో ప్రౌఢరాజు. ఈ పేర్లు చూడండి, రుద్రదేవుడు, గణపతి దేవుడు, మహాదేవుడు,
రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ఇవన్నీ శివునికి సంబంధించినటువంటి పేర్లు. కాబట్టి శైవ మతం విజృంభించిందనడానికి నిదర్శనం ఆ పేర్లు కూడా. అంటే ఎప్పుడైతే ఏ మతమైతే మనకు వ్యాప్తిలోకి వస్తుందో ఆ మతానికి సంబంధించినటువంటి సంస్కృతి, ఆ మతానికి సంబంధించినటువంటి పేర్లు, ఆ మతానికి సంబంధించినటువంటి భాష బాగా విరివిగా వ్యాప్తిలోకి వస్తుంది. అట్లా ప్రజల యొక్క మత జీవన విధానం అక్కడి నుంచి శాతవాహనం నుంచి ఈ కాకతీయుల దాకా ఈ రకంగా మారుతూ వచ్చింది. మరొక వైపు ఈ శైవంతో పాటుగా వైష్ణవ మతం కూడా వచ్చింది. మనకు వీళ్ళ తర్వాత కాకతీయుల తర్వాత వచ్చినటువంటి కాకతీయుల సామంతులుగా ఉన్నటువంటి రేచర్ల పద్మనాయకులు, రేచర్ల పద్మనాయకులు కాకతీయుల తర్వాత వచ్చినటువంటి రాజులు. అంటే కాకతీయ సామ్రాజ్యం 1323లో ఢిల్లీ సుల్తానుల దాడితో, 5 సార్లు చేసినటువంటి దాడితో ఎప్పుడైతే ధ్వంసమైందో ఆ ధ్వంసంలో నుంచి ఆంధ్రదేశంలో 4 రాజ్యాలు వచ్చినాయి. ఆ 4 రాజ్యాల్లో తెలంగాణలో ఏర్పడినటువంటి రాజ్యం కాకతీయ రాజ్యం, కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పడినటువంటి రాజ్యం విజయనగర రాజ్యం, కోస్తాంధ్ర ప్రాంతంలో ఏర్పడినటువంటి రాజ్యం రెడ్డి రాజ్యం. కాబట్టి తెలంగాణలో ఈ పద్మనాయక రాజులు వచ్చిన తర్వాత శైవ మతం స్థానంలో వైష్ణవ మతం వచ్చింది. కాబట్టి ఈ కాకతీయుల సామంతులైనటువంటి రేచర్ల పద్మనాయకులు తొలి రోజుల్లో చక్రవర్తుల్ని అనుసరించి వీళ్ళు కూడా శైవ మతస్తులే. కానీ వాళ్ళు స్వతంత్రించిన తర్వాత, వాళ్ళ స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్న తర్వాత వాళ్ళు వైష్ణవ మతాన్ని అవలంబించారు. ఇక పద్మనాయకుల తర్వాత మనకు బహమనీయులు, కుతుబ్షాయిలు, అసబ్జాయిలు, ముస్లిం రాజ్యాలు వచ్చినాయి. వచ్చినప్పటికీ కూడా ఈ శైవమతం, వైష్ణవమతం ఈ రెండు మతాలు అప్పటికీ కూడా ఈ రెండు మతాలు ప్రాచుర్యంలోనే ఉన్నాయి. అంటే అంతకుముందు ఉన్నటువంటి జైన బౌద్ధ మతాలు తగ్గుముఖం పట్టినాయి, అక్కడక్కడ ఉన్నాయి, అసలు లేవని కాదు. కాబట్టి ఈ మతాలు ఏ విధంగా మారుతూ వచ్చినాయో దేవాలయాలు కూడా మారుతూ వచ్చినాయి. అప్పటిదాకా తెలంగాణలో ఉర్దూ మీడియం పాఠశాలలు ఉండేవి, పరిపాలనంతా కూడా ఉర్దూలో జరిగేది. ఈ బ్రిటిష్ మిలిటరీ గవర్నమెంటు ఏం చేసిందంటే పరిపాలనని ఇంగ్లీషులోకి ప్రవేశపెట్టింది. ఉర్దూ పరిపాలన తీసేసి ఇంగ్లీష్ పరిపాలన ప్రవేశపెట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉర్దూ మీడియంలో చదివారు కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. కాబట్టి ఆ మిలిటరీ గవర్నమెంటు, తర్వాత వచ్చినటువంటి పౌర ప్రభుత్వం, అంటే 48 నుంచి 52లో ఎన్నికలు జరిగేంత వరకు, ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ప్రజాప్రభుత్వం ఏర్పడేంత వరకు పరిపాలించినటువంటి వాళ్ళు, వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి అంటే తమిళనాడు నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి ఉద్యోగస్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పరిపాలన చేసి, ఆ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడి స్థానికుల్ని అవహేళన చేశారు వీళ్ళకి ఇంగ్లీష్ రాదు అని. అవహేళన చేయడమే కాకుండా ఇవి అంతవరదాకా ఇక్కడి ప్రాంతం వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, ఈ ఉద్యోగాలన్నీ కూడా వాళ్లకు ఎప్పుడైతే పోయినాయో వీళ్ళు మొట్టమొదటిసారిగా 52లో ఒక ఉద్యమం లేవదీసి, నాన్మూలికి గోబ్యాక్ అని ఉద్యమం లేవదీసి, ఆ ఉద్యమంలో ఆ ఉద్యమం మీద బూర్గు రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్పులు జరిగినాయి, చాలామంది చనిపోయిండ్రు. సరే, ఆ ఉద్యమం 52తో అణిగిపోయింది. అయితే అది రెండవ బీజం తెలంగాణ ఉద్యమానికి, అంటే మన ఇటీవల జరిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి రెండవ బీజం ఆ 52లో జరిగినటువంటి ముల్కీ, నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాలతోటి ఆనాడు ఉద్యమం చేశారు. సరే, 52లో ఆ ఉద్యమాన్ని అణిచివేసి క్రమంగా స్థానికులకు కూడా ఎంతో కొంత ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే అప్పుడు ఈలోగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనే ఒక ప్రతిపాదన వచ్చింది. అంటే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతాలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు 56లో. అప్పుడు తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేక ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమానికి మూలం. ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం,
విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, ఏర్పడిన తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఫలితంగా మళ్ళీ 69 ఉద్యమం వచ్చింది. ఆ 69 ఉద్యమాన్ని కూడా అణిచివేసింది. మళ్ళీ మనకు 1996 మూడవసారి తెలంగాణ ఉద్యమం వచ్చింది. దీన్ని మళ్ళీ దేశ ఉద్యమం అంటారు కానీ మూడవసారి 96 మూడవసారి ఉద్యమం వచ్చింది. 96 నుంచి 2014 దాకా ఆ ఉద్యమం సుదీర్ఘంగా సాగింది. అనేక మంది ప్రజలు పాల్గొన్నారు, లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కవులు రచయితలు వేలాది గేయాలు కవితలు రాసిండ్రు, వేలాది మంది కళాకారులు వచ్చిండ్రు. వీళ్ళందరి ఉద్యమాల ఫలితంగా 14 మనకు ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది తెలంగాణకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలిసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ చరిత్రను మాతో పాటు పంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. తెలంగాణ చరిత్ర గురించి నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువవుతుంది, ఎంత విన్నా ఇంకా వినాల్సింది చెప్పాల్సింది మిగిలి ఉంటుంది. తెలంగాణ చరిత్ర పుస్తకం చదివితే ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్ర అంటే ఏంటో తెలుస్తుంది. ఇక ఇది వాల్టి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.